రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 గ్యారంటీలో భాగమైన మరో స్కీమ్ అమలుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలోని 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఈ స్కీమ్స్ కింద రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు 500 గ్యాస్ ప్రభుత్వం సిలిండర్ ఇవ్వనుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలో హామీ ఇచ్చింది. ఇందులో ఒకటి మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ 3 హామీలు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం. కాగా ఈ స్కీమ్ లో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించగా, తాజాగా 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 గ్యారంటీలో భాగమైన మరో స్కీమ్ అమలుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలోని 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఈ స్కీమ్ కింద రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు 500 ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలు హామీ ఇచ్చింది. ఇందులో ఒకటి మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ 3 హామీలు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం. కాగా ఈ స్కీమ్ లో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించగా, తాజాగా 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రైట్గా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో ఉంది. సార్, విక్రాంత్ చెప్పండి. ఏసంజన, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మహిళల ఆరోగ్యం కాపాడుతూ కూడా మహిళల నుంచి విముక్తి, మహిళలకు ఆ పొగబారి నుంచి కూడా విముక్తి కల్పించడంలో భాగంగా కూడా మహాలక్ష్మి పథకం తీసుకువస్తామనేసి కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా 6 హామీలను ప్రకటించింది. 6 హామీల్లో భాగంగా ఇప్పటికే 2 అమలవుతున్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు మరో 2 పథకాలకు ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 2 పథకాలను కూడా ఈ రోజు ప్రవేశపెట్టబోతోంది. దానికి సంబంధించి ఆసక్తికరమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తులు చేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులుగా పేర్కొంది. గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలనేది మాత్రం దాంట్లో స్పష్టం చేశారు. ఇటు గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలనేది దాంట్లో మెన్షన్ చేస్తూ కూడా గడిచిన 3 సంవత్సరాలుగా కూడా గ్యాస్ సిలిండర్లు ఎన్ని తీసుకున్నారనేది మాత్రం పరిగణలోకి తీసుకున్నారు. దాన్ని బట్టి చివరి 3 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని వినియోగించారనే దాన్ని బట్టి వారికి ఎన్ని వర్తిస్తాయి, ఎన్ని గ్యాస్ సిలిండర్ వర్తిస్తాయి అనేది ఉండబోతుంది. ఉదాహరణగా దాదాపు ప్రతి సంవత్సరానికి కూడా ఒకవేళ 4 నుంచి 6 వరకు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా ఇప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సిలిండర్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 500 రూపాయలకే అందించే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు సబ్సిడీ గ్యాస్ పేమెంట్ కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆయా గ్యాస్ కంపెనీలకు కూడా చెల్లించే విధంగా కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే కేవలం గ్యాస్ తీసుకున్న 48 గంటల్లోనే ఆ గ్యాస్ ఎవరైతే పొందుతారో లబ్ధిదారుడు వారి అకౌంట్ లోకి నేరుగా ఆ డబ్బు అంతా కూడా జమ చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. మొదటగా మాత్రం ఇటు ఆ గ్యాస్ ఏజెన్సీలతోటి మాట్లాడి కేవలం 500 రూపాయలకే లబ్ధిదారుడు తీసుకొని మిగతా అమౌంట్ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా దీనికి వస్తే మీరు అన్న నేపథ్యంలో కూడా ఏజెన్సీలతో మాట్లాడి ఇప్పటికే ఫుల్ పేమెంట్ ఇటు లబ్ధిదారుడు చెల్లించిన తర్వాత మిగతా అమౌంట్ 500 పోని మిగతా అమౌంట్ మొత్తం ఆ సబ్సిడీకి సంబంధించి కూడా నేరుగా లబ్ధిదారుడు అకౌంట్ లోకి 48 గంటల్లోనే వెళ్ళే ఈ డబ్బు కూడా సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను కూడా ఈ ట్రాన్స్ఫర్ చేయనున్నారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కు సంబంధించి. భవిష్యత్తులో కూడా అవసరమైతే కంపెనీస్ తో ఒక టైఅప్ అయిన తర్వాత కేవలం 500 రూపాయలే నేరుగా లబ్ధిదారుడు ఇచ్చి కూడా మిగతా అమౌంట్ సబ్సిడీ మొత్తం కూడా ఆ కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీలకే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆ గ్యాస్ సిలిండర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళలు. దానికి సంబంధించి ఈ రోజు మరికాసేపట్లో కూడా ఇటు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా సచివాలయంలో 3 గంటలకు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత
సేవలలో కూడా భారీ బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు కూడా మహిళలు పెద్ద ఎత్తున 100,000 పైగా మహిళలు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు మాత్రం ఈ రెండు పథకాలు కూడా ప్రవేశపెట్టుకున్నారు సంధ్య. ఎస్ విక్రాంత్, అయితే గృహ జ్యోతికి ఎవరిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విక్రాంత్? సంజన, గృహజ్యోతికి సంబంధించి కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ గృహజ్యోతి పథకాన్ని కూడా ఎంపిక చేసింది. దాదాపు దీనికి ఈ రేషన్ కార్డుకి సంబంధించి కూడా 39,50,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉందంటే, దాదాపు 40,00,000 మంది కూడా ఈ దీనికి సంబంధించి ఇప్పటికీ లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రజాపాలనకు సంబంధించి ఇటీవల ఏర్పాటు చేసినటువంటి దరఖాస్తుల స్పీకర్ లో భాగంగా కూడా దాదాపు 39,52,000 మంది కూడా ఈ దరఖాస్తు కూడా చేసుకున్నట్టు తెలుస్తా ఉంది ప్రజాపాలనలో. దానికి సంబంధించి వారందరినీ కూడా లబ్ధిదారులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తా ఉంది సంజన. అయితే విక్రాంత్, 500 గ్యాస్ సిలిండర్ అందరికీ వర్తిస్తుందా? మరి దీనికి ప్రభుత్వం ఏమైనా రూల్స్ మెన్షన్ చేసిందా? సంజన, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఒక్క మహిళకు వర్తించే విధంగా ఈ జీవోలో పొందుపరిచారు. కాకపోతే ఖచ్చితంగా మహిళలకు సంబంధించి గత 3 సంవత్సరాలుగా కూడా గ్యాస్ లబ్ధిదారులు అయి ఉండాలి. ఒకవేళ 1 సంవత్సరం క్రితమే ఆ గ్యాస్ సంబంధించిన కనెక్షన్ తీసుకుని ఉంటే వాళ్ళు మాత్రం అర్హులు అయ్యే అవకాశం లేనట్టు తెలుస్తా ఉంది. ఆ 3 సంవత్సరాలుగా ఎవరైతే ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో లబ్ధిదారులుగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఒకవేళ 3 సంవత్సరాలకు నిండినట్లయితే వాళ్ళు కూడా అనర్హంగా తీర్పునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది సంజన. దాని మీద మరి కాసేపట్లో కూడా ఎప్పుడైతే 3 గంటలకు ఈ పథకం విడుదలవుతుందో దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాల్సి ఉంది. ఆ స్పష్టత కొంచెం ఈ జీవోలో లోపించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సంజన్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.